రైట్. ఈ ఎపిసోడ్ మొత్తం మీరు ముందే ఊహించారు, 15-20 రోజుల క్రితమే మీరు బహిరంగంగా మీడియాకి చెప్పారు. ఇంకా ఎట్లాంటివి ఇంకేదన్నా ఆలోచనలు గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ లేకపోతే మీ ప్రత్యర్థుల నుంచి కానీ? ఇప్పుడు ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక కేంద్ర ప్రభుత్వం కలిసి కుట్ర చేసి ఆలోచన చేసి దాన్ని అమలు చేయడానికి వచ్చేటప్పుడు ఒక దాంతో అయిపోతుందని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా రకరకాల ప్రయత్నాలు చేస్తారు, ఎన్నికల వరకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఎన్నికల వరకు ఒక రకమైన ప్రయత్నం చేస్తారు, ఎన్నికలైన తర్వాత రాజకీయ పరిణామాలు ఫలితాలను బట్టి మిగతా అన్ని మళ్ళీ కొత్త పరిస్థితులు వస్తాయి. సో అది ఇంకొక రకం. ఇది ప్లాన్ ఏ. ఎన్నికలు అయ్యే వరకు ఇలాంటి వేధింపులు తప్పవు. అది తీవ్ర స్థాయిలు ఉంటాయా, మోతాదులు ఉంటాయా, లేకపోతే అంటే పరోక్షంగా ఉంటాయా, ప్రత్యక్షంగా ఉంటాయా అని చెప్పలేము. సందర్భం వచ్చి అది ఎదురొచ్చినప్పుడే మనకు అర్థమైంది తప్ప ఉండదు అని చెప్పే పరిస్థితిలో అందులోనూ చంద్రశేఖరరావు గారు చాలా కక్షాపూరితమైన మనస్తత్వం ఉన్నాడు. ఆయన కాస్త అటు ఇటుకున్న కేటీఆర్ ఎందుకో అసూయనో లేకపోతే ద్వేషమో లేకపోతే ఆయనకు సాయంత్రం పూట ఇక్కడ మాకు అందరికీ కామన్గా పరిచయం ఉన్న సినిమా వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు, దీన్ని ప్రదర్శించడానికి ఏదైతే చేస్తున్నో అట్లాంటప్పుడు కొన్ని జరుగుతుంటాయి. సో అతని మానసిక పరిస్థితి నాకు తెలుసు. అతను విరామ సమయంలో రాజకీయాలు చేసేవాడు, అతనికి రాజకీయాలతో సంబంధం లేదు. అతను క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటారు అనేది ఆలోచించేయడు. అతను చుట్టూతున్న వాళ్లకు రాజకీయాల పట్ల మిడిమిడి జ్ఞానం. సో కొద్దిమంది మిడిమిడి జ్ఞానం ఉన్నోళ్ళు కలిసి కూర్చొని రాత్రి 4 గంటలకు 5 గంటల వరకు తెల్లవారుజామున కూర్చున్నప్పుడు రాత్రి ఏ మధ్యరాత్రి ఒకటిట్కో రెండిట్కో కొన్ని అంశాలు చర్చకు వచ్చినప్పుడు వాళ్ళ ముందల తన ఇది ప్రదర్శించడానికి ఇట్లాంటివి జరుగుతున్నాయి. సరే చూసి జాలపడుతున్నా, అరే ఏమ్మా ఇన్ని తేగాళ్ళతో ఇంత కష్టపడి తెచ్చిన తెలంగాణ, మంచి అవకాశం తండ్రి ముఖ్యమంత్రి అయి తనకు మంచి పోర్ట్ఫోలియోలు ఇచ్చినప్పుడు నిజంగానే కొంత కష్టపడి చేసి రాష్ట్రానికి ఉపయోగపడి తను కూడా రాజకీయంగా ఒక ఉన్నత స్థానానికి చేరుకుంటాడు అని ఆశించినాము. అది చేరుకోకపోతే చేరుకోకపోయింది. ఫైట్ అవుతుందా కేటీఆర్ మీకు ఈ మధ్య? అసలు లేదు, అతను ఫీల్ అవుతున్నాడు నన్ను పోటీదారుడనో ప్రత్యర్థనో లేకపోతే ఇతను ఏంది ఎప్పుడు నా గురించి కొంత చులకనగా మాట్లాడతాడనో ఏందో అతను ఏం ఫీల్ అవుతుందో నాకు తెలియదు. కానీ మొత్తానికి అతనికి కొంచెం ఇన్ఫీరియారిటీ, నన్ను చూడంగానే ఆత్మన్యూనత భావం అంటారు కదా, అట్లాంటిది ఏదో ఉన్నట్టుంది. అంటే అతనిలాగా ఇట్లా మాట్లాడలేకపోతున్నాను, అట్లా ఓపెన్గా ఉండలేకపోతున్నాను, లేకపోతే ఏమున్నాయో అతనికి ఇంకా మనకు తెలీదు. సో అతనికి తెలవాల్సింది ఏంటంటే అతను 2014లో మంత్రి అయ్యి వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి అయినాక ఈ సంఘం అంతా పరిచయం అయింది. ఈ సంఘాన్ని 25 ఏళ్ళ నుంచి మేము చూసినాం. గతంలో 94లో 95లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన మంత్రివర్గంలో మంత్రులు చేసిన పిల్లలతో వీళ్ళు ఎట్లున్నారు. ఆ తర్వాత పరిణామక్రమంలో రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలు మంత్రులుగా ఉన్నప్పుడు వాళ్ళతో ఇదే సినిమా వాళ్ళు ఎట్లున్నారు. ఇట్లా ప్రతి స్టేజ్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి సోదరుల చుట్టూ వీళ్ళు ఎలా ఉన్నారో, ఇప్పుడు 2014లో చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళతో ఎట్లుంటున్నావు, ఒక 25 ఏళ్ళ నుంచి మేము ఇక్కడనే, మాకు ఇది ఊరు లాంటిది, జూబ్లీహిల్స్ అనేది మాకు ఊరు లాంటిది, మిగతా దూరంగా ఉన్న వాళ్ళకి ఇదో పెద్ద ఏదో ఒక సొసైటీ అనుకుంటారు. ఏంది లేదు, ఇది కూడా ఒక పల్లెటూరు లాంటిదే, ఇక్కడ ఉండేటివి 3,200 ప్లాట్లు, అంటే ఒక 5,000-6,000 కుటుంబాలు, 5,000-6,000 కుటుంబాలు 15-20 ఏళ్ళు ఇక్కడిక్కడనే నివసించింది అనుకో, అందరి జాతకాలు అందరికీ తెలుస్తాయి. సో ఇక్కడికి వచ్చేటోళ్ళు పోయేటోళ్ళ గురించి కూడా కొంత తెలుస్తుంటుంది. సో సినిమాలు, సినిమా వల్ల గెస్ట్ హౌస్లలో ఏం చర్చలు జరుగుతాయి, వాళ్ళు మాట్లాడుకునేది ఏంది, అందులో ఉన్నోడు కూడా ఎవడో వాళ్ళ వాళ్ళ మధ్యలో సరిపోయిన వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు కదా. పొద్దున్నే ఎక్కడనో ఒక దగ్గర ఫుట్బాల్ ఆడడానికి వచ్చినప్పుడు, లేకపోతే ఏడుకో లంచ్కో డిన్నర్కో కలిసినప్పుడు, రాత్రి ఏం జరిగింది ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు కదా. రాత్రి పలానా హీరోయిన్ కేటీఆర్తోని రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడుతుంటే నువ్వు ఏం చేయలేకపోతున్నావు ఏంది రామ్, నువ్వు అసలు మీరు ఇంత గొప్పోళ్ళు కదా, ఫినిష్ చేయొచ్చు కదా అని అంటే ఆయన ఏం మాట్లాడిండో ఇమిటేట్ చేసి చూపిస్తుంటారు కదా. సో ఇట్లాంటివన్నీ కూడా ఏదో పాపం ఏం చేస్తాం, అతని మానసిక స్థితి అలాంటిది. ఎందుకు పర్సనల్? రేవంత్ రెడ్డి గారు పర్సనల్ విషయాలు వచ్చినప్పుడు ఆయన అమెరికాలో అంట్లుతో వాడాను ఇట్లాంటివి చెప్పినప్పుడు కొంత నేను ఉద్యమాలు చేసిన, నేను త్యాగాలు చేసిన అంటే నువ్వు త్యాగాలు చేయలేదయా, ఆయన ఆంధ్ర వాళ్ళని తిట్టిండు. ఆయన పేరు తారక రామారావు, ఎన్టీ రామారావు గారు కృష్ణా జిల్లా వాసి, అతను అందరివాడు. అతను ఆంధ్రవాడు అన్నప్పుడు నీ పేరు కూడా అక్కడదే కదా అన్నాం.
అతను ఉద్యోగాల గురించి తెలంగాణ గురించి మాట్లాడినప్పుడు ఆంధ్ర వాళ్ళకు ఇది ఆంధ్ర పార్టీ వాళ్ళకు ఓటేస్తారని, నువ్వు గుంటూరు విజ్ఞాన్లో చదువుకున్నావు, నీ చదువు కూడా అక్కడదే కదా, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఇక్కడ ఏ చిన్న ఉద్యోగానికి కూడా అర్హత లేదని చెప్పినాం. అతను అమెరికాలో నేను 5 లక్షలు 10 లక్షల నెల జీతాలు వదిలేసుకొని వచ్చినానంటే మా కుటుంబంలో 10 మంది ఉన్నారు ప్రత్యక్షంగా అమెరికాలో. ఇక నేను చదువుకున్నప్పటి నుంచి నాతో ఉన్నోళ్ళు అయితే కొన్ని 1000 మంది ఉన్నారు అమెరికాలో. సో ఎవరు ఏ ఉద్యోగం ఏ సంస్థలు చేసారు ఎన్ని జీతాలు వస్తాయి వాళ్ళు ఏం పని చేసిండ్రు అనేది అమెరికా గూనోనికి చెప్తే పర్వాలేదు, మా ఇళ్ళల్లోనే సొంతం వాళ్ళు ఉండి మా ఫ్రెండ్స్ ఉండి ఎవరు ఏం పని చేసి వచ్చారో మాకు తెలీదా, సరే సామాన్యులను మభ్య పెట్టాడని చెప్పినప్పుడు నేనేం తప్పంటలేను, నువ్వు అది చేసినావన్నా తప్పని నేను అన్నానా, నువ్వు ఈ పని చేసినావన్నా నువ్వు తప్పుడు పని చేసినావు నేను అనలే. ఆయన కూడా ఎస్ నేను ఆ పని చేసిన అదేం తప్పు పని కాదు కదా అని అంటే అవును అది తప్పుడు పని కాదని మేమంటాం. కానీ అతను ఏదో మొత్తం ఏమంటారు బంగారు పళ్ళెంలో పంచభక్ష పరమాణాలు తింటూ గోల్డెన్ స్పూన్తోనే మేము పుట్టినామని ఏదైతే ఈ కొత్తగా వచ్చిన సినిమా వాళ్ళకి ఏదైతే కథలు చెప్తారో వాళ్ళే కథలు చెప్పి కథలను సినిమాలుగా తీసి బతికేవాళ్ళు, అంటే కథ కళ కలిపి తీసేదే సినిమా, అంటే అంత ఉత్తదే ఉంటుంది అక్కడ, అంత కల్పితమే, అద్భుతమైన కల్పితాలు అభూతమైన కల్పితాలతో తీసేదే సినిమా. అట్లాంటి వాళ్ళకు పోయి ఈయన కథలు చెప్తే వాళ్ళు కూడా ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి విన్నట్టు నమ్మినట్టు నటిస్తారు. వాళ్ళు అసలే నటులు, కొంతమంది విశిష్ట నటులు, కొంతమంది తరతరాలుగా నటనలో నుంచి వచ్చిన వాళ్ళే, కుటుంబాలు వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రులు వాళ్ళ పిల్లలు అందరూ అందులో వచ్చిన వాళ్ళే కదా, అందులోనే పుట్టి అందులోనే పెరిగి అందులోనే నిష్ణాతులే, అందులోనే అద్భుతమైన నటన ఉందని ఆస్కార్ అవార్డులు పొందిన వాళ్ళ దగ్గర ఈయన నటిస్తే వాళ్ళు ఏమనుకుంటారు, నవ్వు ఊరుకుంటారు మనసులా. తర్వాత మాలాకటోళ్ళు కలిసినప్పుడు మన మీ వాడు కలిసిండే చూసినావా ఆ రోజు మా తెలంగాణ అనేటోడు మీ ఆంధ్ర భాష ఏంది మా తెలంగాణ అవమానించ షూటింగ్లో దాడి చేసేటోడు ఇప్పుడు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వచ్చి మా ముందర కూర్చుంటుండు కదా, ఇప్పుడు అర్థమైందా మీకు మా బలమైందో అని వాళ్ళు అంటున్నప్పుడు మాకు కొంచెం మనసులో చివుక్కుమంటుంది.